राहुल गांधी पादयात्रा में भाग में मंत्रालय संबंधी दर्शना आज वे मंत्रालय में राघवेंद्र स्वामी दर्शन की आज कर्नाटक कांग्रेस नेतल तो एपीसीसी राहुल गांधी वेल्त दृश्य मैं चूं आयन डीके शिवकुमार कर्नाटक नेतल देवालय दर्शन चूस्ना राहुल गांधी चूडा की भारी अभिमान आंध्रप्रदेश में मरको गंटल अंत रेप मध्यान 12 गंटल कल्ला पादयात्र राहुल गांधी पादयात्र जोड़यात्र मुगुस्तुंदि मल्ला तिरिगि कर्नाटक कर्नाटक रायचूर मुगिसिन तर्वात आयन मल्ली मुगिसिन तर्वात आयन तेलंगाणलोकि एंटर अवुतारु तेलंगाणलोकि एंटर अयिन तर्वात आयन दसरा दीपावली हालिडेस नाल आय अे अवकाश वर्ग सो इन आंध्रप्रदेश में मुगस नेपथ्य मंत्रालय में पूर्ति आय दर्शना के दृश्य देवाल संबंध आई शास्त्रोत्क శాస్త్రత్వం గా కూడా ఉంది ఆవానిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంతకూడా రాహుల్ గాంధీని లోపలికి తీసుకెళ్తున్నారు ఈన ఒక ఎకరంలో వ్యాపారం చేసి ప్రతి నెల 1 లక్ష సంపాదిస్తున్నారు దీని దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి లోపలికి తీసుకెళ్తున్నారు मंत्रालय देवालय में राघवेंद्र देवालय संबंधी आये वस्तार प्रत्येक कट्टुबद्ध భద్రతా ఏర్పాట్లు చేశారు మనం లైవ్ లో చూస్తున్నాం రాహుల్ గాంధీ పార్టీకి సంబంధించిన నేతలతో పాటు ఇక్కడ మొత్తం రాహుల్ మంత్రాలయం ఏదైతే దేవాలయం ఉందో కూడా అంతా కూడా ఇక్కడ భక్తులంతా కూడా రాహుల్ గాంధీ కోసం వెయిట్ చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ఇక్కడ బృందావనంలో ప్రత్యేక దర్శనం ఉంటుంది ఆ తర్వాత అవన్నీ ముగిసిన తర్వాత ఆయన ఇక్కడికి వస్తారని కూడా చెప్తున్నటువంటి దృశ్యాలు ఆ తర్వాత రాహుల్ గాంధీ కోసం ఇక్కడి నుంచి పాదయాత్రగా कंप्लीट आंध्रप्रदेश आयन कर्नाटक एंटर नेपथ्य आंध्रप्रदेश मुगस भारत जोड़ो यात्र रेप उदय 11 गंटक पूर्ति अवतनी 11 गंटक पूर्ति अन तरह कर्नाटक एंटर नेपथ्य आंध्रप्रदेश अलागे कर्नाटक संबंध कांग्रेस नेता तो कल राहुल गांधी मंत्रालय दर्शन पैस्थि बृंदावन में ప్రత్యేక దర్శనం చేసుకుంటున్నారు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది గంటల్లో దదాపు ఇక్కడ 120 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర సాగింది రాహుల్ గాంధీని చూడడానికి మంత్రాలయం దేవాలయంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కావచ్చు ఆ తర్వాత వారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందుగానే వెయిట్ చేసినటువంటి దృశ్యాలను మనం మంత్రాలయం దేవాలయంలో చూస్తున్నటువంటి పరిస్థితి రాఘవేంద్ర స్వామి దర్శనం ముగించుకున్న తర్వాత ఆయన నేరుగా ఇక్కడ చెట్టినహల్లి అనేటువంటి క్యాంప్ ఉంది ఆ క్యాంప్ కి వెళ్తారు ఆ క్యాంప్లో దర్శనం చేసుకున్న తర్వాత వస్తారని ఇప్పటికే ఏసీసీ షెడ్యూల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఉదయం మళ్ళీ 7 గంటల నుంచి కర్ణాటకలోకి ఎంటర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో దదాపు రాయదుర్గంలో మొదలైంది తర్వాత కర్ణాటకలో ఎంటర్ అయింది మళ్ళీ ఆలూరు ఆ తర్వాత ఆదోని ఎమ్మిగనూరు మీదుగా ఈ రోజు సాగింది మంత్రాలయంకి ఈ రోజు రాత్రికి చేరుకుంది రేపు కొద్ది నిమిషాల్లో పూర్తి అవుతుంది రేపు కొద్ది గంటల్లో పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా అటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సంబంధించిన నేతలంతా కూడా
దీని సాధ్యమైనంత వరకు కూడా ఈ రోజు రేపు ఆంధ్రప్రదేశ్ లో చివరి రోజు ఆ తర్వాత ఎల్లుండి కర్ణాటకలో చివరి రోజు అవుతుంది మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ పాదయాత్రకు సంబంధించి పార్టీ నేతలంతా కూడా రాహుల్ గాంధీ వస్తున్నారు ఆయన దర్శనం చేసుకోవడానికి సంబంధించి పార్టీ నేతలు కొద్ది మంది మాత్రమే ఆహ్వానించినటువంటి పరిస్థితి లైవ్ లో ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం రాహుల్ గాంధీ దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆయనతో ఉన్నారు ముఖ్యంగా కర్ణాటకకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని కలిసి మంత్రాలయ దర్శనం కోసం తీసుకెళ్తున్నారు ముఖ్యంగా రాఘవేంద్ర స్వామి విగ్రహం రాఘవేంద్ర స్వామి సమాధి దర్శనం తర్వాత బృందావనం పూర్తయిన తర్వాత ఆయన రావడంతో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు అలాగే దర్శనానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కువ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ మరికొద్ది ఇక్కడ మఠాధిపతుల్ని కలిశారు కర్ణాటకలో రాజకీయం అంతా కూడా మఠాల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో రానున్న ఎన్నికలకి మంత్రాలయ మఠం కూడా అత్యంత కీలకం కానుంది ఈ కీలకం కానున్నటువంటి మఠాలలో రాహుల్ గాంధీ సందర్శిస్తారు ఇప్పటికే కర్ణాటకలో కొన్ని మఠాలను సందర్శించారు ఆ తర్వాత ఎక్కువ ఇప్పుడు మంత్రాలయం ద్వారా అనేక మంది రాజకీయంగా కొన్ని వర్గాలని ప్రభావితం చేసేలాగా కూడా కర్ణాటకలోని మఠాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ రైట్ ఆయన వస్తున్నారు లోపల గర్భగుళ్ళకి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఆయన రావడంతో జనం ఎక్కువగా ఉండడంతో ద్వారాలు మూసి భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మంత్రాలయం చేరుకున్నారు అక్కడ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోబోతున్నారు ఈయన ఒక ఎకరంలో వ్యవసాయం చేసి ప్రతి నెల 1,00,000 సంపాదిస్తున్నారు దీని దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి